చేసిండ్రు, ప్రజలు ఓట్లేసి రెండు ఎమ్మెల్యేలు చేస్తే మంత్రి అయింది. ఇప్పుడు తన ఇప్పటిదాకా మంత్రి అయిన తర్వాత వరంగల్కి వెళ్ళి గన్పూర్ కాడికి వెళ్ళి బహుశా నేను అనుకుంటా ఆమె కొన్ని వందల సార్లు హైదరాబాద్కి వచ్చిపోయి ఉంటుంది. ఈ కుటుంబం దాటి ఇల్లు దాటి ఒక్కసారన్నా కుండా సురేఖ గారికి కనీసం ఈ పూలమ్మ ఇల్లు నేను చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఇంటికాడికి పోయినా కదా అని చెప్పాను, కనీసం నీకు జ్ఞాపకం కూడా లేదు కదా. మీకు అయితే లేదు జ్ఞాపకం కూడా లేదు. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఈ బొమ్మ వీళ్ళ ఇంటికి పోయింది, పూలమ్మ ఇంటికి, కొమరయ్య గారి ఇంటికి పూలమ్మ పోయి పరామర్శించింది. ఆ ఫోటోలు మేము దించినాయి కాదు, ఇప్పుడు పత్రికలలో వచ్చిన బాపతియే. సో 100 సార్లలో పోయి నువ్వు ఆడికి వెళ్ళి పోయినావు, ఒక్కసారి నువ్వు కూర్చున్న కుర్చీ నీకు వచ్చిన మంత్రి పదవి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ గురించి బలిదానం చేసుకున్నటువంటి అమరుల వాళ్ళ త్యాగాల పునాదుల మీద మీకు వచ్చినాయని చెప్పి ఒక్కసారైనా నీకు గుర్తుకొస్తలేదా? దా మాత్రం ఇప్పుడు నేను ఏమని చెప్పాలి చెప్పు. ఏమని ఈమె కావచ్చు, ఈవెన్ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో మంత్రి, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఈ ఏడుపులు మీకు ఇప్పటికన్నా కానీ ఈ ఏడుపులు మీకు కనువిప్పు కలగాలని చెప్పని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇద్దరు లేకుండా మాత్రం ఊకునే సమస్యనే లేదు.